డిసిషన్ మేకింగ్ మనం డిసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి చెప్పడానికి విచ్చేస్తున్నారు మన్సూర్ ఇతను విజయాలు ఉంటారు అతని స్పెషాలిటీ ఏందో మీకు తర్వాత చెప్తాను మన్సూర్ ప్లీజ్ టేక్ ది మైక్ హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్ యా అందరు ఎలా ఉన్నారు యా ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు అందరూ వచ్చారు ఓకే అందరికీ హ్యాపీ చాలా చాలా మాకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకొకటి ఇక్కడికి చాలామంది ఎందుకు వచ్చారంటే ఇదేంటో చూద్దాము అని వచ్చిన కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి కొంతమంది ఏదైనా ఏదో ఒకటి నేర్చుకుందాము అని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి చాలామంది వచ్చారు కదా డెసిషన్ తీసుకున్నారు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు చాలామంది ఉన్నారు వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా పని చేయాలి అంటే కొన్ని రైట్ డెసిషన్స్ తీసుకోవాలి అది ఎలాంటి డెసిషన్స్ అయితే మంచిది అని ఈరోజు నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఏదైనా మనం ఏదైనా పని చేయాలి అంటే ఫ్యూచర్లో ఏదైనా చేయాలి అంటే కరెక్ట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి ఆ రైట్ డెసిషన్స్ ఏంటి అని నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఆర్ రైట్లో ఆర్ ఆర్ ఏంటంటే రెవల్యూషనరీ డెసిషన్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండాలంటే విప్లవాత్మకంగా ఉండాలి అప్పుడే అలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన అది ఫ్యూచర్లో చాలామందికి ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ లేకపోతే చాలామందికి అది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి డెసిషన్స్ ఎప్పుడు మనం తీసుకోవాలి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్లనే చాలామంది ఇప్పటికీ చాలామంది చాలా పైకి వచ్చారు వాళ్ళ వల్ల చాలామంది చాలామంది వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు సో ఇలాంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి నెక్స్ట్ ఐ అంటే ఏంటంటే ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఏంటంటే మనం తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలంటే మన లైఫ్లో ఇంపాక్ట్ చూపించాలి మరియు మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపించాలన్నమాట ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడే అది సమాజానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ జీ అంటే ఏంటంటే గట్సీ డెసిషన్స్ అంటే ఏంటంటే చాలామంది ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు అయ్యా ఇది చేసి ఏమవుతుందో ఇది చేసి నా ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు మళ్ళీ ఫ్యూచర్లో ఏం చేస్తారంటే అప్పట్లో నేను కూడా అలా చేస్తుంటే నేను కూడా అలా ఎక్కడో ఉండేవాడిని అని అప్పుడు ఫీల్ అవుతుంటారు అప్పుడు ఫీల్ అయ్యే బదులు ఇప్పుడే మీకు ఉన్న ఛాన్స్ ఉన్నప్పుడే గట్స్ని మీరు బిలీవ్ చేసి మంచి డెసిషన్ తీసుకోవాలి అప్పుడే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకొని మన లైఫ్లో మనం ముందుకెళ్ళగలుగుతాం నెక్స్ట్ ఆనెస్ట్ డెసిషన్స్ అంటే ఏంటంటే మనం ఏ డెసిషన్ తీసుకున్నా నిజాయితీగా ఉండాలి మనం ఆ నిజాయితీ వల్ల మన నిజాయితీపరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది మనం కూడా మనం ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా వర్క్ చేయాలన్నా ఇప్పుడు మనం ఏమైనా సంస్థలో వెళ్తాం లేకపోతే మనం ఓన్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఎక్కడ స్టార్ట్ చేసినా మనం నిజాయితీగా ఉంటే మనకి మన వాల్యూస్ కూడా పెరుగుతుంది దాని ద్వారా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి నెక్స్ట్ థాట్ఫుల్ డెసిషన్స్ మన డెసిషన్స్ ఎలా ఉండాలంటే థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి అలా ఎదుటి వాళ్ళు చూసి అరే ఏంటి ఇలా ఎలా చేశాడు అని వాళ్ళు ఓకే ఇతను ఇలా చేశాడంటే మనం కూడా చేయొచ్చు అన్నమాట అని వాళ్ళ దాంట్లో ఒక ఆలోచన రేకెత్తించాలన్నమాట అలాంటి ఆలోచన రేకెత్తించే మనం డెసిషన్స్ మనం తీసుకోవాలి అలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడే మన లైఫ్లో ముందుకెళ్తాం మనం నేను ఆఖరిగా చెప్పబోయేది ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా డెసిషన్స్ తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాలి ఇది కరెక్టా కాదా ఇది రైటా కాదా అని ఆలోచించి ముందుకెళ్ళాలి ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళ్ళారా చాలా ఏమైనా ఎలాంటి కష్టాలు వచ్చినా మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకూడదు దాంట్లోనే మీరు ముందుకు వెళ్ళి అందులో మనం సర్వైవ్ అయ్యి అందులో సాధించి మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి సో అందరు రెడీయా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్కి రోటరీ క్లబ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్